పొత్తుల చౌరస్తాలో దిక్కులు చూస్తున్న వామపక్షాలకు ఎట్టకేలకు దారి దొరికింది. మా దారి హస్తం వైపే అంటూ కర్చీఫ్ వేసి కూర్చున్న కమ్యూనిస్టులు పొత్తులో భాగంగా నాలుగు స్థానాలను కోరుతున్నారు. పాలేరు మిర్యాల్గూడ స్థానాలను సీపీఎం పట్టుబడుతూ ఉండగా కొత్తగూడెం హుస్నాబాద్ స్థానాల కోసం సీపీఐ పట్టుబడుతోంది. పాలేరు కొత్తగూడెం ఇస్తేనే పొత్తని కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ లో పొంగులేటి తుమ్మల చెరికతో పొత్తుపై క్లారిటీ లేకుండా పోయింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, కాంగ్రెస్ కి లెఫ్ట్ పార్టీలకు మధ్య సంబంధించి పొత్తు ఎక్కడ ఆగిందనే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ పార్టీలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఇప్పటికే కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తెలంగాణ విషయానికి వస్తే లెఫ్ట్ పార్టీల దారి ఎటనే అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం దీనికి సంబంధించి ఒక ప్రపోజల్ ని రాష్ట్ర నాయకత్వానికి పంపించినట్టుగా తెలుస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్న అవసరాలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కూడా వామపక్ష పార్టీలతో పొత్తు అనేది అనివార్యమని చెప్పేసి రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీలు రెండు, సిపిఐ సిపిఎంలు కూడా దాదాపు నాలుగు నుంచి ఆరు స్థానాలకు సంబంధించి కొంత పట్టుబడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సిపిఎం విషయానికి వస్తే పాలేరు మిర్యాల కూడా అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల నుంచి తమ పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అదేవిధంగా సిపిఐ విషయానికి వస్తే మునుగోడు, కొత్తగూడెం, హుస్నాబాద్ ఈ ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ రెండు సీట్లు మాత్రం ఖచ్చితంగా వదులుకోవడానికి లెఫ్ట్ పార్టీలు సిద్ధంగా లేవని తెలుస్తుంది. ఈ రెండు సీట్లు కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఇద్దరు కూడా పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాలు పాలేరు, కొత్తగూడెం. ఈ రెండు నియోజకవర్గాలు ఇస్తేనే పొత్తు ఉంటుందనే విషయాన్ని లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ కి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా ఈ విషయం తెలియజేశారు. రెండు రోజుల పాటు 14 తేదీల్లో ఢిల్లీలో దీనికి సంబంధించి ఒక కీలక సమావేశం కూడా జరగబోతుంది. టికెట్ల ఖరారుకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ రెండు టికెట్లు ఒకవేళ వామపక్షాలకు ఇస్తే ఈ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కీలక నాయకులను చేర్చుకుంది. ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు. ఈ ఇద్దరు కూడా టికెట్ ఇస్తేనే మేము పార్టీలో చేరుతామని ఒప్పందంతోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పాలేరు, కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలకు ఇస్తే ఇద్దరు నేతలు కూడా పోటీ చేయడానికి అవకాశం ఉండదు కనుక అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో రాష్ట్ర నాయకత్వం ఇక్కడ నెలకొనున్న పరిస్థితులు, వితరణ అంశాలను అన్నింటినీ కూడా జాతీయ స్థాయి నాయకత్వానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయి, అదే సమయంలో పొంగులేటి తుమ్మలను వదులుకునే పరిస్థితి లేదు కనుక ఏం చేయాలనే అంశానికి సంబంధించి జాతీయ నాయకత్వంతో రాష్ట్ర నేతలు రేపు చర్చలు జరిగే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి జరిగే సమావేశంలో కొంత కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి లెఫ్ట్ పార్టీలు మాత్రం మిగతా సీట్లు ఎలా ఉన్నా పాలేరు, కొత్తగూడెను మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ రెండు ఇస్తేనే పొత్తు ఉంటుందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఢిల్లీలో దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి వామపక్ష పార్టీలకు సంబంధించిన జాతీయ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని శ్రీ